పార్టీకి సంబంధించి వైద్యం అవును అవన్నీ కూడా ఏమి షార్ట్ ఫాల్ లేకుండా అవన్నీ కూడా చేస్తున్నాం. ఏమి షార్ట్ ఫాల్స్ ఉండవు. సర్జికల్ బడ్జెట్ విషయంలో కానీ ఇక్విప్మెంట్ విషయంలో కానీ ఇతర విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అవన్నీ వాళ్ళు అన్ని హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ సరోజిని ఎస్డి హాస్పిటల్ ఇవన్నీ ఇవాళ రివ్యూ చేసుకున్నాం. ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అట్లాంటి వాటికి ఆస్కారం లేదు. మరి మీకు స్పెసిఫిక్ దృష్టి కదా మాకు చెప్పండి. స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మాకు కూడా తెలుసు. మేము అనేక రకాల చర్చోపచర్చలు పెట్టినప్పటికి కూడా మీకు కూడా ఎక్కడైతే సమాచారం వచ్చినా మాకు అందించండి. అది రెటిఫై చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో ఎన్హెచ్ఎం కింద మాకు 1400 కోట్లు ఇండికేట్ చేసినారు. ఈసారి కొంచెం దేశవ్యాప్తం కూడా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అక్కడ ఉందని చెప్పి వాళ్ళు బడ్జెట్లో చెప్పినారు. మాకు కొంచెం పాజిటివ్గా ఎక్కువ ఇస్తామనేటువంటి ఇండికేషన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక క్యాన్సర్ యూనిట్ లాంటిది కానీ ఎన్సిహెచ్ బ్లాక్స్ కానీ కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకున్న దానికోసం కొంత ఇచ్చింది. మరి అవి ఏ రూపంలో వస్తాయి ఎట్లా వస్తాయి అవి చూస్తే కానీ చెప్పలేము. మాటలలో మాత్రం చెప్పింది. ఇప్పుడు యాక్చువల్గా పాత బిల్డింగ్ మాకు ఒక పాత బిల్డింగ్ కింద ఒక డ్రైనేజ్ ఉండే అది పొంగి మొన్న నీళ్ళు వచ్చినాయి మీకు తెలుసు. ఆ డ్రైనేజ్ డైవర్ట్ చేసినాయి. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. పాత బిల్డింగ్లో ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు యాక్చువల్గా. కానీ చూడాలి అప్పుడు మేము ప్రజల భద్రత దృష్ట్యా ప్రాణాల దృష్ట్యా మేము దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు బంద్ చేసుకున్నాం. ఇప్పటికీ మీకు తెలుసు అది రిమూవ్ చేసి కొత్తది కట్టాలనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. అది లేకుండా కూడా కనీసం పక్కపొంటి ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి కూడా ప్లాన్ చేసినాం. కానీ అక్కడ ఆ నిబంధనలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు 4 ఫ్లోర్ల కంటే ఎక్కువ కట్టలేమని చెప్పి చెప్తున్నారు. ఆ జాగాలో 4 ఫ్లోర్లు కడితే హాస్పిటల్ సరిపోయే ఆస్కారం లేదు కాబట్టి దాని మీద కోర్టుల కేసు కూడా నడుస్తూ ఉంది. అది క్లియర్ అయితే కానీ ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం లేదు. ఎక్కడ ప్రమోషన్ డ్యూ లేదు. ఎక్కడ ప్రమోషన్ డ్యూ లేదు. అందరికి ప్రమోషన్ ఇచ్చినాం. ఒక టీవీపీ పెండింగ్ ఉండే అది ముఖ్యమంత్రి గారు నిన్న ఆమోదం తెలిపింది కాబట్టి దాన్ని కూడా అయిపోతుంది. నాకు తెలిసి ఎప్పుడు చరిత్రలో వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది ఇప్పుడు మాత్రమే ఇచ్చినాం. అది కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ యొక్క మెరిట్ని బట్టే ఇచ్చిన తప్ప ఎక్కడ డివిజన్ లేదు. ఈవెన్ పోస్టింగ్లు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ బట్టి ఇచ్చిన తప్ప ఎక్కడ డివిజన్ లేదు. గిన్ని చేసిన ఎక్కడ మీకు అది వస్తుందా కాంపెట్. సో ఖాళీలు మాగా ఉండవు. వాస్తవంగా ఆ ఉద్యోగాల జాగాలో అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ పనిచేస్తూ ఉంటారు. అసలు మొన్న కోవిడ్ సందర్భంగా ఉన్న పోస్టుల కంటే ఎక్కువ నింపినాం మేము. మా దగ్గర ఎన్నిసార్లు దాదాపు 1100 మంది డాక్టర్లు జాయిన్ అయ్యింది. మా దగ్గర ఎక్కడ కూడా ఖాళీలు లేవు. వాస్తవంగా చెప్పాలంటే ఎట్లా ఖాళీలు కనబడుతున్నాయి అంటే పర్మనెంట్ డాక్టర్లు నింపే ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి మీకు ఖాళీలు కనబడుతున్నాయి. తప్ప ఆ అన్ని ఖాళీలలో అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి నర్సులు కానీ లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ లేదా డాక్టర్ కానీ ఉన్నారు. మాకు ఎక్కడ స్టాఫ్ కొరత లేదు. మేము
ఈ వారం 10 రోజుల్లో వారం రోజుల్లో మా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్తో మేము ఒక 2 డేస్ మీటింగ్ పెట్టుకొని మాకు ఏ అవసరాలు ఉన్నాయో అవి ఇండికేట్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. మాకు ఏ అవసరం ఉందో ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్లకి ఇది ఉండదు. ఈ డిపార్ట్మెంట్కి ఇది సీజన్ బట్టి కూడా కాదు, 365 డేస్ ఇది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డయాలసిస్ పేషెంట్ ఉన్నారు, ఉరుములు పడ్డా మెరుపులు పడ్డా బంద్ జరిగినా డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ కావాల్సిందే. క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు, క్యాన్సర్ పేషెంట్ తప్పకుండా రావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, సరిపోతాం. డెలివరీ మైలా ఉండేది తప్పకుండా డేట్ ప్రకారం డెలివరీ కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు వేరే పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంది, డబ్బులు లేకపోయినా 4 రోజులు రోడ్లు వేసుకోవడం ఆపేస్తాం, డబ్బులు లేకపోయినా 4 రోజులు రెన్యువల్ కోసం ఆపేస్తాం, ఇలా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉంది 4 రోజులు బిల్డింగ్ కట్టుకుని ఆపేస్తాం. కానీ ఏది ఏమైనా కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి డిపార్ట్మెంట్, 365 డేస్ నడవాల్సిన డిపార్ట్మెంట్, ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిన డిపార్ట్మెంట్, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన డిపార్ట్మెంట్, ఇది మందులు కావచ్చు, మీ మీకు ల్యాబ్స్ నడపడం కావచ్చు, జీతపత్రాలు కానీ ఉంటాయి. ఎక్కడ ఆగిపోలేదు, తప్పదంతా మీకు ఎక్కడో సమాచారం అవుట్ పంపించేది. మేము ఇంకా గమ్మత్ ఏంటంటే మొన్ననే మా ముఖ్యమంత్రి గారు డయాలసిస్ విషయంలో కొంత దూర ప్రయాణాలను ఆపే ప్రయత్నం చేయండి, ఎక్కడికక్కడ లోకల్గా డయాలసిస్ చేసే సెంటర్లు ఓపెన్ చేయమని చెప్పిండు. వాటిని ఇంకా జనగామ లాంటి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా ఓపెన్ చేస్తున్నాం, కొన్ని దగ్గర మిషన్లు పెంచుతున్నాం, కొన్ని దగ్గర సెంటర్లు ఎక్కువ ఓపెన్ చేస్తున్నాం. రాబోయే కాలంలో వాళ్ళ తాలూకా హెడ్క్వార్టర్లో వాళ్ళ ఇప్పుడు జిల్లాలు చిన్నగా అయిపోయిన తర్వాత వాళ్ళ జిల్లా హెడ్క్వార్టర్లో తాలూకా హెడ్క్వార్టర్లోనే వాళ్ళకు ఈ డయాలసిస్ సెంటర్లు పెట్టిన ఆస్కారం ఉంది. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఈ రెండిట్లో మీకు గతంలో చెప్పిన 26 లక్షల ప్రొసీజర్స్ ఏమో ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి. 26 లక్షల మంది ఆరోగ్యశ్రీలో 84 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ప్రజలు 84 లక్షల ఫ్యామిలీస్, ఇక్కడేమో 26 లక్షల ఫ్యామిలీస్. కాబట్టి మరి వాళ్ళకి ఇచ్చే డబ్బు చాలా తక్కువ, మన డబ్బు చాలా 12 వందల కోట్లు, ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ కంటే 12 వందల కోట్లు, మన ప్రొసీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ప్రొసీజర్స్ గురించి. వాటి ఎట్లా కోఆర్డినేట్ చేయాలనేది త్వరలో కూర్చొని అది సార్ట్అవుట్ చేసుకొని వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. వీటి రెండు కంబైన్ చేసుకొని వీటి ఎట్లా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలో చేస్తాం. ఆల్రెడీ పాలసీ తీసుకున్నాం కదా వీటిని వాడతామని. ఎమర్జెన్సీ బెడ్స్ 180 ఉన్నాయి, గతంలో 100 ఉండే 180 ఉన్నాయి, ఇంకా కొంత పెంచే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఏమైంది, వేరే హాస్పిటల్లో ఇట్లాంటివి జరగడం ఆపినాం కాబట్టి ఆ లోడ్ అంతా నిమిషం మీద పడ్డది. ఇక్కడ ఉస్మానియా బంద్ అయింది, అక్కడ గాంధీ బంద్ అయింది కాబట్టి ఆ లోడ్ అంతా పడ్డది కాబట్టి కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు అంతా ఎక్కడెక్కడ చేస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చేస్తున్నాం. నిమ్స్ హాస్పిటల్లో నాకు తెలిసి అత్యంత అధునాతనమైనటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, 1. 2, అక్కడ MRI బ్రహ్మాండంగా ఉన్నది, సిటీ స్కాన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవెన్ పెట్ స్కాన్ లాంటిది కూడా అక్కడ ఉన్నది, ఇక్కడ క్యాన్సర్ లాంటి దాని కూడా అక్కడ ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉంది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక పేషెంట్లో లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే డాక్టర్లు యాబ్సెంట్ అయినప్పుడు మీరు చెప్పే నన్ను అరేజ్ అవుతాం, కానీ అదర్వైజ్ ఇప్పుడు కొంత స్ట్రీమ్లైన్ అయింది. కోవిడ్ హాస్పిటల్ ఉన్నాడు మీరు చెప్పేది అన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతా ఉంది.